వరల్డ్ కప్ లో టీమిండియా రెండు మ్యాచ్లు ముగిసిన తర్వాత పాయింట్ల టేబుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి శ్రీలంకపై రికార్డు విజయం తర్వాత పాకిస్తాన్ రెండో స్థానంలోకి దూసుకెళ్లగా అయితే రోజు గడవక ముందే ఆఫ్ఘనిస్తాన్ పై టీమిండియా భారీ విజయంతో ఇండియా రెండో స్థానానికి చేరుకుంటే పాకిస్తాన్ రెండు నుంచి మూడుకు పడిపోయింది ఇంగ్లాండ్ చేతుల్లో ఓటమి తర్వాత బంగ్లాదేశ్ టాప్ ఫోర్ నుంచి వెళ్లిపోయింది ప్రస్తుతం ఆ టీమ్ ఆరో స్థానంలో ఉంది ఇక మొదటి స్థానంలో న్యూజిలాండ్ రెండు విజయాలతో నాలుగు పాయింట్లతో ఒకటి పాయింట్ తొమ్మిది వందల యాభై ఎనిమిది నెట్ రన్ రేట్ తో టాప్ లో కొనసాగుతుంది ఇక ఆఫ్ఘనిస్తాన్ పై ఎనిమిది వికెట్ల భారత్ గెలవడంతో రెండు విజయాలతో నాలుగు పాయింట్లతో ఒకటి పాయింట్ ఐదు వందల ప్లస్ నెట్ తో రెండో స్థానానికి చేరుకుంది భారత్ ఇక శ్రీలంక పై గెలవడంతో పాకిస్తాన్ రెండు విజయాలతో నాలుగు పాయింట్లతో సున్నా పాయింట్ తొమ్మిది వందల ఇరవై ఏడు ప్లస్ నెట్ తో మూడో స్థానంలో కొనసాగుతుంది ఇక నాలుగు ఐదు ప్లేసుల్లో సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్లు కొనసాగుతున్నాయి ఇక టీమిండియా విషయానికి వస్తే ఆఫ్ఘనిస్తాన్ పై ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్ లో రెండు వందల మూడు పరుగుల టార్గెట్ ను రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలు చెలరేగడంతో మ్యాచ్ సునాయస విజయం అందుకు ఇక టీమిండియా తదుపరి మ్యాచ్ పాకిస్తాన్ అహ్మదాబాద్ లో పద్నాలుగవ తేదీన జరగనుంది అందరు ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు భారత పాకిస్తాన్ అభిమానులే కాకుండా ప్రపంచంలోని క్రికెట్ అభిమానులు మొత్తం కూడా లో జరిగే ఈ రెండు జట్ల మ్యాచ్ పైనే అందరి కళ్ళు ఉండనున్నాయి